మొట్టమొదటగా ఈ అవకాశాన్ని దయచేసినటువంటి తండైనటువంటి దేవునికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాము అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి ఎస్సి క్రీస్తునామంలో వందనములు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే క్షమించే గుణం కలిగి ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుంటున్నాం పిల్లర ఎందుకు ఈ క్షమించే గుణం మనం కలిగి ఉండాలంటే మొట్టమొదటగా ఈ క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లర ఈనాడు మనము సమాజంలో చూడగలిగితే మొట్టమొదటిగా ఒకరి పట్ల ఒకరు క్షమించే గుణము లేదు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు లేవు అందులో క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యత పిల్లర ఎందుకు క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యత అంటే అవును ఒక ఒక సంఘంలో ఆరాధన జరుగుతున్నప్పుడు ఆ ఆరాధన విషయంలో కూడా సమాధానం లేకుండా మనం ఆరాధనలో కూర్చున్నప్పుడు అది ఖచ్చితంగా అది వ్యర్థమైనటువంటి ఆరాధన అవుతుంది దేవుడు ఇష్టపడ్డ పిల్లర ఎందుకు నీ సహోదరుని ఎందుకు కానీ నీ సహోదరిని ఎందుకు కానివ్వండి సహోదరుడు ఎందుకు కానివ్వండి సహోదరి ఎందుకు కానివ్వండి మీ స్నేహితులు ఎందుకు కానివ్వండి బంధువుల దగ్గర కానివ్వండి ఎవరి దగ్గరైనా ప్రిల్లరా క్షమించే గుణము నీకు లేనప్పుడు నువ్వు చేసే ప్రతిదీ కూడా ఈ భూమి మీద వ్యర్థమైపోతుందని దేవుడు తెలియజేస్తుంటున్నాడు ఒక సువార్థికుల మధ్య సువార్థికులకి ఉందా క్షమించే గుణం లేదు ప్రిలరా ఒకరంటే ఒకరికి కుదరకుండా వస్తుంది ఒక విశ్వాసి పట్ల ఒక విశ్వాసికి ఉందా సమాధానం లేదు సమాధానం మరి ఒక సంఘ పెద్ద దగ్గర నుంచి ఒక సంఘ పెద్ద ఉందా లేదు అంటే సంఘంలోనే ఇలాంటి యూనిటీ లేకుండా అయిపోతుంది కారణం ఏంటి క్షమించే గుణం లేదు ఉదాహరణకు ఒక సువార్థికులు తప్పు చేశారనుకోండి విశ్వాసకు క్షమించే గుణం ఉండాలా లేదా లేదు క్షమించే గుణము లేదు ఏదైతే సువార్థికులు తప్పు చేశారో ఆ సువార్థికుల గురించి బయట తప్పుగా చెప్పడం ఒక విశ్వాస తప్పు చేశాడు అనుకోండి హెచ్చరించే అవకాశం ఎవరికి ఉంది హెచ్చరించే అధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు అంటే ఒక స్వార్థకునికి ఇచ్చాడు విశ్వాసని హెచ్చరించేది కానీ విశ్వాస గురించి సువార్థికులు ఏం చేస్తున్నాడు బయటకు వెళ్ళి పబ్లిక్ చేసి తప్పుగా చెప్తున్నాడు పిల్లరా అంటే ఈ విధంగా ఉండబట్టి ఏమవుతుందంటే ఐక్యత ఉండడం లేదు ప్రేమ లేదు సమాధానం లేకుండా పోతున్నది సంఘంలో మరి అదే సమాజంలో మరి సమా సంఘంలోనే లేనప్పుడు సమాజంలో ఎలా వస్తుంది పిల్లర వాళ్ళు ఇంకా అన్నులు దేవుణ్ణి ఎరగనటువంటి వారు వాళ్ళ మధ్య మనం చూడగలిగితే ఐక్యత కలిగి ఉంటున్నాం ఉదాహరణకు మనం చూడగలిగితే పిల్లరా ఒక స్కూల్ ఉంది ఒక స్కూల్లో ఎందుకు వాళ్ళకి ఒకే యూనిఫామ్ ఇస్తున్నారు ఒకే డ్రెస్సు కటింగ్ కానివ్వండి ప్రతిదీ ఒకే టై ప్రతిదీ షూ కానివ్వండి ఆ స్కూల్కి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా పిల్లరా ఒకే విధంగా వేసుకొని రావాలి ఒకే విధంగా మీరు ధరించుకొని స్కూల్కి రావాలని చెప్తూ ఉంటారు ఆ ఐక్యతను చూపించడానికే వ్యత్యాసం చూపించలేకపోతే అవును ప్రిల్లరా అందులో భేదం లేరా స్కూల్లో ఉంటారు మరి ధనవంతులు మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట అందులో కోటీశ్వరులు ఇంకా గొప్ప గొప్ప వారు ఉన్నా కూడా అందరూ కూడా ఇక్కడ ఐక్యత కలిగి ఉండాలి అని ఒక యూనిటీని మనకు చూపిస్తుంది పిల్లరా అక్కడ కూడా ఒకరు ఒకరేంటి భేదాలు లేవు అందరూ సమానమే అని సమానత్వాన్ని చూపిస్తుంది పిల్లర అంటే అక్కడ మరి క్షమించే విషయంలో క్షమించే విషయంలో కూడా అందరూ సమానంగా ఉండాలి అని ఆ సమానత్వాన్ని చూపిస్తూ వస్తుంది పిల్లరా ఎక్కడ లోకంలో ఉండే స్కూల్ను బట్టి స్కూళ్ళల్లోనే మరి సంఘంలో సంఘంలో కూడా ఐక్యత కోరుకుంటున్నాడు దేవుడు అంటే ఎక్కడ అంటే క్షమించలేనటువంటి గుణం లేకపోబట్టే పిల్లర ఈ క్షమించే గుణము లేకపోబట్టి ఒకరిలో ఒకరు ఒకరిలో ఒకరిలో ఒకరు ఐక్యత అనేది కనపడడం లేదు పిల్లరా ఒక్కసారి మనం చూడగలిగితే మతేశ్వార్త ఐదవ అధ్యాయం మతేశ్వార్త ఐదవ అధ్యాయం ఇక్కడ కొండ మీద ప్రసంగంలో ఎస్సీ కృష్ణవారు మాట్లాడుతూ ఏం చెప్తున్నాడంటే నరహత్య చేయవద్దు నరహత్య చేయివాడు విమర్శకులుగానని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా మొదటి సందర్భాన్ని తీసుకుంటున్నాడు పిల్లరావు ఒక సందర్భం ఏంటంటే నరహత్య చేయవద్దు నరహత్య చేయకూడదని పూర్వీకులతో మీరు చెప్పబడినటువంటి మాట మీరు విన్నారు కదా అంటే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు అనేది ఒక ఆగ్ని చెడిపిలరా మరి ఆ ఆగ్ని ఈయనేం చెప్తున్నాడు శ్రీ కృష్ణ పరివారం మనం చూడగలిగితే నేను మీతో చెప్పున్నది ఏమనగా తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనగును కోపపడితేనే నరహత్య చేసినంత తప్పని చెప్తున్నాడు పిల్లరా ఒక వ్యక్తి ఒక సహోదరి సహోదరుడి మీద కానివ్వండి కోపపడినప్పుడు ఏమైనట్టు ఆ నరహత్యకి సమానత్వాన్ని చూపిస్తున్నాడు అటు ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ ఆజ్ఞని వదిలేశాడా అంటే లేదు ఆ ఆజ్ఞని తీసుకొచ్చి చూపిస్తున్నాడు పిల్లలు ఇక్కడ ఏమని తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఒకవేళ నువ్వు కోపపడ్డావా విమర్శకుల్లోనగిపోతావు మరి ఉందా ఈనాడు కోపపడ్డం లేదా కోపపడకుండా ఉంటున్నారా లేదు ప్రిల్లరా కోపం అనేది ప్రాధాన్యంగా వస్తుంది ఉదాహరణకి మనం చూసుకుంటే మనం చేసే ఆరాధన కూడా వ్యర్థమవుద్ది అవుద్దు ప్రిల్లరా ఆ విధంగా మనం కోపపడితే మనం చేసే ఆరాధన కూడా వ్యర్థమే మొదట ఏం చేయాలి క్షమించే గుణము కలిగి ఉండాలి ప్రిల్లరా చూద్దాం తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును రెండోదిగా చెప్తున్నాడు మొదట ఏం చెప్పాడు కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగుతుడు మొదటిది రెండోది ఏంటి తన సహోదరుని చూసి వెర్దుడా అని చెప్పేవాడు మహాసభకు లోనగును రెండోదిగా మూడోది ఏంటి ద్రోహి అని చెప్పేవాడు నరహ నరకాగ్నికి లోనగును అని మూడు విషయాలు ఒకే వచనంలో చెప్తున్నాడు పిల్లలు మరి ఏమర్థమైంది ఈనాడు సమాజంలో చేసే ఆరాధన చేసే ప్రజలకి ఆరాధన ఆరాధన చేసే దేవుని బిడ్డలు అనబడినటువంటి వారికి ఏం అర్థమైంది ఒకరి పట్ల ఒకరు క్షమించే గుణం ఉందా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అనురాగాలు ఉన్నాయా ఒకరి పట్ల ఒకరికి వాళ్ళని పాణీలే నా సహోదరుడే కదా పాణీల నా సహోదరే కదా పానీల నా స్నేహితుడే కదా వదిలేద్దాం ఏదో చిన్న మాట కదా అని అనుకోగలుగుతున్నామా లేదు ప్రిల్లరా చూడగలుగుత ఇరవై మూడవచ్చును కావున నీవు బలిపీఠమున వద్ద అర్పమ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ నీ బలిపీఠం ఎదుట నీ అర్పణము నిడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపము అర్పణనే అర్పించద అర్పించదాని గురించి చెప్తున్నాడు పిల్లల అర్పాన్ని అర్పించ అర్పిస్తున్నావా బలి అర్పిస్తున్నావా నువ్వేంచి నువ్వు చేసే అర్పాన్ని అర్పణని అక్కడ వదిలిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధానపడు సహోదరిని అంటే సహోదరుని కూడా సహోదరి సహోదరులు ఇద్దరిని కూడా అని మనకి ఇక్కడ తెలుస్తుంది పిల్లల నువ్వు వెళ్ళి వాళ్ళతో సమాధానపడు దాని తర్వాత ఏం చెయ్యి వచ్చి నీ అర్పణని అర్పించు అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది మనము చేసే ఆదివారం ఆరాధన ప్రిల్లర మనం జరిపించే బైబిల్ తరగతులు కానివ్వండి మనం జరిపించే బైబిల్ క్లాసులు కానివ్వండి ప్రతిదీ ప్రిల్లర ఆశీర్వదకరంగా మహిమకరంగా దేవునికి ఉండాలంటే మొట్టమొదటిగా ఎవరైతే నీకు విరోధులుగా ఉంటున్నారో ఎవరైతే నీ పట్ల ప్రేమ లేకుండా వాళ్ళు ఉంటున్నారో వాళ్ళతో వెళ్ళి మొదట నువ్వు సమాధానపడు దాన్ని విడిచిపెట్టి వచ్చి దేవునికి ఏం చెయ్యి ఆరాధన చెయ్యి అంతే కదా దేవునికి పాటలు పాడుతున్నాం వాక్య భాగం ఉంది ఇంకా ప్రభురాత్రి భోజనం కానుకలు ప్రార్థన ఈ ఐదు అంశాలు మాత్రం జరుగుతూ ఉంటాయి కానీ సహోదరుని పట్ల ఏముండదు క్షమించే గుణం ఉండదు ఏంటి ప్రయోజనం ఏంటి ప్రయోజనం ఏ శ్రీ క్రిష్పారు మాటల్లో అద్భుతంగా మనం చూస్తూ వస్తున్నాం పిల్లల ఏం నేర్పిస్తున్నాడు ఆయన అంటే మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధానపడు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు మరి ఏ వాళ్ళు మనకి విరోధంగా ఉంటే ఆ విరోధంగా ఉన్నప్పుడు ఆ అర్పణ దేవుడు తీసుకోడా ఖచ్చితంగా తీసుకోడానికి అర్థమే కదా మరి ఈనాడు మనం చేసే ఆరాధన పిల్లరా ఈనాడు మనం చేసే ఆరాధన మనకి ఆశీర్వాదకరంగాను మహిమకరంగానూ ఉండాలంటే ఏ విధంగా అవుతుంది ఏ విధంగా ఆశీర్వాదకరంగా మనం మార్చుకోగలం పిల్లరా అంటే దేవుడు ఏమి కోరుకుంటున్నాడు మనిషి నుంచి అంటే ప్రారంభం నుంచి కూడా క్షమించే గుణాన్ని కోరుకుంటున్నాడు పిల్లలు క్షమించే గుణం కలిగి ఉన్నావా నా దగ్గరకు ఎందుకు ఈ క్షమించే గుణాన్ని ఆయన కోరుకుంటున్నాడు మొదట ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి మొదట ఆయన మనల్ని క్షమించాడు కాబట్టి ఆ క్షమించే గుణాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు పిల్లలు ఒక్కసారి బాప్తిని తీసుకుని సంఘంలో ఆయన రాజ్యంలో అనగా ఆయనలో చేరినటువంటి ప్రజలు ఉన్నటువంటి చాలామంది పిల్లర క్షమించలేకపోతున్నారు పిల్లలు క్షమించలేకపోతున్నారు ఒకరిని చూస్తే ఒకరు కావడం లేదు కారణం ఏంటి ఎందుకు వారిని చూస్తే ఇలా కావడం లేదంటే వాళ్ళని పూర్తిగా క్షమించాల మరి ఆరాధనలో వస్తే పాలు ఆరాధనలో పాలు పొందులు పొందినప్పుడు ఎలా కుదురుతుంది పిల్లరా ఎలా నీ యొక్క ఆరాధన దేవుడు అంగీకరిస్తారనేది పరిశీలన చేసుకోవాలి ప్రిల్లర అలా పరిశీలన చేసుకోకపోతే మనకు మనమే నష్టపోతాం అనే విషయాన్ని మనం గమనించాలి ప్రిల్లర మనకు మనం ఏమైపోతాం ఖచ్చితంగా నష్టపోయే సందర్భాలు మనం ఎదురవుతాం ఒకరోజు తీర్పు దినాన మనం అక్కడికి ఎక్క ఎల్లక తల్లికే ఈ భూమిని మీదనే మన ఆత్మీయ జీవితాలు సరిచేసుకొని దేవుని కోసం ఉన్నతంగా బ్రతకాలి అలా దేవుని కోసం ఉన్నతంగా బ్రతకకుండా మన ఇష్టానుసారమైనటువంటి జీవితాలు ఈ భూమి మీద జీవించి నేనే గొప్ప నేనే గొప్ప నేను నేనే నేను ఎవరి మాట వినను నేను ఎవరిని క్షమించను అనే స్థితిలో మనం వెళ్ళిపోతే మన ఈ యొక్క ఆరాధన కూడా దేవుడు అంగీకరించడు ప్రిల్లరా మన యొక్క ఆరాధన కూడా దేవుడు గమనించడు ఒక్కసారి ఇక్కడ పేతురు ఏసీ క్రిస్పర్ వారి మాటల్లో మనం చూడగలిగితే అద్భుతంగా చెప్తూ ఉన్నాడు ప్రిల్లరా ఏం చెప్తున్నాడు ఈ క్షమించే దాని గురించి పేతురు చదువుతుంటాడు అయ్యా నా సహోదరుని నేను తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు పిల్లరా చూద్దాం మతీ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ అధ్యాయం బాగా గమనించగలిగితే పిల్లరా ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వచనాలు మీరు తర్వాత చదువుకోండి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మన ఆత్మీయ జీవితాలకి ఉపమానం కూడా మనకు దు, నేర్పిస్తూ ఉన్నాడు పేతురు ఎస్ శ్రీ కృష్ణ దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతున్నాడు ఏమైనా అడుగుతున్నాడో మనం ఒకసారి చూద్దాం ఆ సమయమన పేతురు ఆయన దగ్గరకు వచ్చి మతీ పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఆ సమయమన పేతురు ఆయన ఎద్దకు వచ్చి ప్రభు నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతనిని క్షమించవలను ఎసి క్రిష్ ప్రభు అడుగుతున్నాడు పిల్లరా నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు క్షమించాలి అంటే సహోదరుడు అంటే మళ్ళీ సహోదరి కాదని ఇద్దరు ఉన్నారు పిల్లలు అందులో స్త్రీ ఉన్నారు పురుషులు ఉన్నారు ఇద్దరిని కూడా మనం ఏం చేయాలి జ్ఞాపకం చేసుకోవాలి ఇద్దరిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏడు మార్ల మట్టుక అని అడిగను ఏడు మార్ల మట్టుకే నా ప్రభావ నేను క్షమించాలి అని అడిగినప్పుడు ఏసీ కృష్ణప్రవారు ఏం చెప్తున్నారంటే ఇరవై రెండవ వచ్చినములో అందుకు ఏసు అతనితో ఇట్లా అను ఏడు మార్ల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మార్ల మట్టుకని నేను నీతో చెప్పుచున్నాను ఏడు మార్ల మటుకే కాదు పేతురు మరేంటి డెబ్బై ఏళ్ళ మారు మట్టుకు నువ్వు క్షమించాలి ఎందుకు డెబ్బై ఏళ్ళు అనేది అక్కడ ఒక సంఖ్య చెప్తున్నాడు ఒక పిన్ పాయింట్ పెట్టి డెబ్బై వేళ్ళ మార్లు మట్టుకొని చెప్తున్నాడు అంటే మనిషి యొక్క ఆవిష్కారం గురించి కీర్తన గ్రంథంలో అక్కడ మోసే గారు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లర ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కసారి చూసి మనం ఇక్కడికి వద్దాం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం కీర్తన గ్రంథం తొంభై అధ్యాయం పదవ వచనంలో చూడగలిగితే ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కాలం గురించి మాట్లాడుతున్నాడు పిల్లలు ఏమని మాట్లాడుతున్నాడు చూద్దాం మా ఆవిష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎనభై సంవత్సరం లగలు ఆయనను వాటి వైభవమును ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము ఆవిష్కాలం డెబ్బది సంవత్సరములు అధిక బలమై అంటే ఎనభై సంవత్సరములలో ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖము అయితే దేవుడు చెప్తున్నాడు అది త్వరగా గతించిపోను ఏం చెప్తున్నాడు అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుమని దేవుడు రాయించాడు పిల్లల పరిశుద్ధాత్మ ప్రేరణతో అంటే డెబ్బై ఎనభై సంవత్సరాలు ఏసీ పిన్ పాయింట్ పెట్టడానికి ప్రధానమైన కారణం ఏంటి అక్కడ చెప్పాడు డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అధిక బలం ఏంటంటే ఎనభై సంవత్సరాలు ఇప్పుడు అయినా కూడా కష్టం ప్రిల్లారా డెబ్బై ఎనభై సంవత్సరాలంటే ఈ మరణం అనేది ఎప్పుడు ఎవరిని తాగుతుందో కూడా తెలియడం లేదు ఎందుకంటే ఈ కరోనా వచ్చినటానికి కూడా చాలామంది మరణాల సంఖ్య పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పుడు కూడా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గేది ఎక్కడ లేదు చనిపోతూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు పుట్టే వాళ్ళు పుడుతున్నారు అంటే మరణం అనేది సాధారణమైపోయింది మరణం అనేది చాలా సింపుల్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు కానీ ఈ మరణము ఎప్పుడు దాకా ఈ మనిషిని క్షమించాలి ఒక మనిషిని సహోదరుని కానివ్వండి సహోదరుని కాని అంటే డెబ్బై ఏళ్ళమాలు మట్టుకు డెబ్బై సంవత్సరాల మటుకు క్షమించాలని చెప్తున్నాడు అవుతుందా అంటే అర్థమేంటి నువ్వు బ్రతికినంత కాలం కూడా నువ్వు క్షమిస్తూనే ఉండాలి నీవు భూమి మీద బ్రతికినంత కాలం కూడా నీ సహోదరుని కానండి సహోదరుని కానివ్వండి నీ స్నేహితుడిని కానివ్వండి నీ ప్రతి ఒక్కరిని కూడా నువ్వు క్షమించే గుణము నువ్వు కలిగి ఉండాలి అనే విషయాన్ని పట్టికల్గా మనకి ఇక్కడ నేర్పిస్తున్నాడు పిల్లరా అయితే ఇక్కడ నేర్పిస్తూ ఒక ఉదాహరణ చెప్తున్నాడు అద్భుతమైనటువంటి ఉదాహరణ ఏంటి ఆ ఉదాహరణ అంటే మనం ఇప్పుడు చూద్దాం ఇరవై మూడవ వచ్చిన మనం చూద్దాం మత సువార్త పద్దెనిమిది ఉదయం ఇరవై మూడవ వచనం కావున పర్లోక రాజ్యము తన దాసుల లెక్క లెక్కచూచుకుని గోరిన ఒక రాజును పోలి ఉన్నది పర్లోక రాజ్యము పర్లోక రాజ్యము రాజ్యము తన దాసుని వద్ద లెక్క చూసుకుని కోరిన ఒక రాజును పోలి ఉన్నది ఒక రాజును పోలి ఉన్నది రాజ్యం అనిపి చెప్తున్నాడు పిల్లర లెక్క చూపించుకుంటున్నాడు ఎవరు ఒక విశ్వాసి దేవుని దగ్గర లెక్క చూయించుకునే విషయాన్ని మనకి ఉపమానాన్ని నేర్పిస్తున్నాడు పిల్లరా ఏమి నేర్పిస్తున్నాడు చూద్దాం ఇరవై నాలుగో అతడు లెక్క చూసి లెక్క చూచుకున్న మొదలు పెట్టినప్పుడు అతనికి పదివేల తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని ఎద్దకు తేబడను లెక్క చూశాడు ఎవరు యజమానుడు రాజు లెక్క చూసినప్పుడు ఏం చేయాలని ఏమంటున్నాడు ఇక్కడ పదివేల తలాంతులు ఇవ్వాల్సినటువంటి ఒక అతను దొరికాడు ఇక్కడ పదివేల తలాంతులు అంటే ఎంత వస్తుంది ఒక పదివేలకు వచ్చేసి పదివేలకు మనం లెక్క చూడగలిగితే పదివేలు ఒక దేనరం ఎంత అవుతుంది మూడు వందల మూడు వేల ఆరు వందలు ఈ మూడు వేల ఆరు వందలు ఇంటూ పదివేలు వేస్తే మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఒక అతను ఇవ్వాలి ఎవరికి యజమానికి రాజుకి అంటే దేవునికి లెక్క అప్పున్నాడు బాగా గుర్తుపెట్టుకొని బాగా ఈనాలు పెళ్ళారే సందర్భం అద్భుతమైనటువంటి ఎవరిని మనము చూడబోతున్నాం ముందుకి మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకోవటానికి అయితే వంద దేనారములు ఇంటూ అవుతుంది వెయ్యి దేనారములు ఇంటూ మూడు వేల ఆరు వందలు వెయ్యి దేనారములు ఇంటూ ఒకసారి మనం చూడగలిగితే ఇక్కడ ఒక అతను ఎంత ఇవ్వాలి పదివేల దేనారములు చూద్దాం ప్రిల్లరా అయితే పదివేల దేనారములు పదివేలు పదివేలు ఇంటూ మూడు వేల ఆరు వందలు ఇజక్వల్ ఎంత వస్తుంది మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వాలి ఈ మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వాలన్నప్పుడు ఒకసారి మనం చూడగలిగితే ఇరవై ఆరు కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మురక్కి నా ఎడల ఓర్చుకొనుము నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికిరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను అయితే ఆ దాసుడు క్షమించాడు పిల్లలు అంటే మూడు కోట్ల అరవై లక్షలు ఇవ్వాల్సినటువంటి ఒక దా ఒక దాసుడున్నాడు ఒక యజమానుడు రూపనలంకారంలో రాయిబడుతున్నాయి పిల్లలు ఒక ఉదాహరణకి చెప్తూ ఉన్నాడు రాజు ఉన్నాడు రాజు కింద దాసుడు ఉన్నాడు ఈ దాసుడు ఎంత ఇవ్వాలి మూడు కోట్ల అరవై లక్షలు ఈ మూడు కోట్ల అరవై లక్షలు ఒక దాసుడు ఇవ్వాలి యజమానికి ఇవ్వాల్సి ఉన్నప్పుడు ఏం చేశాడు బతిల్ని అడుకున్నాడు లెక్క అయితే ఏం చేయాలి ఇన్ని చంపేయాలి శిక్షించాలి మరి శిక్షించలా వేడుకున్నందుకేమన్నాడు అయ్యా నేను నిదానంగా చెల్లిస్తానయ్యా అప్పు అంటే పో నిన్ను నేను క్షమిస్తున్నానని పంపించేశాడు పిల్లరా క్షమీక్స్ చేస్తున్నాను పువ్వు అని పంపించినప్పుడు మరి ఈయన వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయినటువంటి దాసుడున్నాడు కదా ఇతనికి ఎవరో యాభై రూపాయలు ఇవ్వాలి కొంత సొమ్ము ఇవ్వాలి ఎన్ని దేనారం ఇవ్వాలి ఇతనికి ఇతనికి ఎంత ఇవ్వాలంటే నూరు దేనారంని ఇవ్వాలి ఒక దేనారం యాభై యాభై పైసలు నూరు దేనారములు ఇవ్వాల్సి ఉంటే యాభై పైసలు ఇవ్వాల్సి ఉంటే యాభై పైసలు ఇంటూ నూరు దేనారములు యాభై రూపాయలు ఇవ్వాలండి యాభై రూపాయలు ఇవ్వాల్సినటువంటి దాసుడు వెళ్ళి ఏం చేశాడంటే ఇక్కడ మనం చూద్దాం ఇరవై వచ్చును అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు నూరు దేనారములు అచ్చి ఉన్న తన దోస్ తోటి దాసునితో ఒకరిని చూచి వాడిని గొంతు పట్టుకొని నీవు అచ్చి ఉన్నది చెల్లింపమనేను ఏమంటున్నాడు యాభై రూపాయలకి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే పోయి గొంతు పట్టుకున్నాడు పిల్లరా గొంతు పట్టుకొని లేదు నువ్వు యాభై రూపాయలు కడతవా చచ్చిపోతావా కడతవా లేదా అని చెప్పేసి గొంతు పట్టుకొని అతన్ని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు మరి యాభై రూపాయలు క్షమించలేకపోయాడా అంటే అవును క్షమించలేకపోయాడు యాభై రూపాయలకి యాభై రూపాయలకి క్షమించలేకపోయాడు పిల్లరా మరి ఇతని ఇతని ఎంత క్షమించబడ్డాడు యజమాని దగ్గర మూడు కోట్ల అరవై లక్షలు మూడు కోట్ల అరవై లక్షలు ఎక్కడ యాభై రూపాయలు ఎక్కడ పిల్లరా అంటే అర్థమేంటి క్షమించలేనటువంటి తప్పు ఇతను చేసి ఉన్నాడు అయితే దేవుడేం చేశాడు క్షమించాడని అర్థం మరి చిన్న తప్పు ఉన్నటువంటి నీ సహోదరుని క్షమించలేవా చిన్న తప్పు ఉన్నటువంటి నీ సహోదరును క్షమించలేవా క్షమించలేనటువంటి తప్పు నువ్వు చేసి నరకానికి వెళ్ళవలసినటువంటి నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించి నిన్ను కరణించుకున్నాడు దేవుడు ఆయన రక్తంతో కడిగి కడిగాడు క్రీస్తు రక్తంలో క్రీస్తు రక్తంలో కడిగినటువంటి నిన్ను నీ సహోదరుని పట్టణను క్షమించలేకపోతున్నావా అద్భుతంగా ఉంది కదా ఇవ్వరన్నా అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే మనము చనిపోవాల్సినటువంటి వారము మనము నరకానికి వెళ్ళిపోవాల్సిన మనము మనల్ని పర్లోక రాజ్యానికి వారసులుగా చేశాడు దేవుడు కానీ మన సహోదరి సహోదరులు మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి విశ్వాసుల పట్ల మనం క్షమించలేకపోతే ఇంకేంటి ఆత్మీయ జీవితం పిల్లల ఇంకేంటి ఆత్మీయ జీవితం మరి నువ్వు చేసే ఆరాధన ఎలా అంగీకరించబడద్ది నువ్వు చేసే ఆరాధన ఎలా అంగీకరిస్తాడు దేవుడు అంగీకరిస్తాడా ఖచ్చితంగా అంగీకరించడు మరి ఎందుకు అంగీకరించడు వాళ్ళతో సమాధానపడు వెళ్ళి నేను నరకానికి వెళ్ళవలసినటువంటి నిన్ను తప్పించి ఎక్కడ తీసుకెళ్ళాడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను ఉంచాడు మరి నీ సహోదరిని నువ్వు క్షమించలేకపోతే నీ సహోదరుడిని నువ్వు క్షమించలేకపోతే ఈనాడు ఎలా ఉంది పిల్లల సంఘాలలో ఈనాడు ఎలా ఉంది ప్ర స్థానిక సంఘాల్లో ఎలా ఉంది సమస్యలు అంటే ఒకరంటే ఒకరికి విరోధులుగా ఉంటున్నారు పిల్లలు మరి సమాజంలో వెళ్తే లోకంలోకి వెళ్తే లోకంలో అదే విధంగా ఉంది సంఘాలలోకి వెళ్తే సంఘంలో కూడా అదే ఉంది అయితే ప్రేమ కలిగి ఉన్నాయా సంఘాలు అంటే అవును కలిగినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి ప్రిల్లర ప్రేమ కలిగి దేవుని కోసం ఆ దేవన దేవుని ప్రేమలో నడిపిస్తున్నటువంటి ఎంతోమంది ఉన్నారు సువార్థికులు కూడా మరి ప్రేమ లేకుండా ఒకరి పట్ల ఒకరికి విరోధులు కలిగి సంఘాన్ని చీల్ చేసుకునిపోయి వెళ్ళిపోయినటువంటి వారు కూడా ఉన్నారంటే వారు కూడా ఉన్నారు అంటే యాభై రూపాయలకి ఏం చేశాడు గొంతు పట్టేసుకున్నాడు పిల్లరా ఇరవై తొమ్మిదవ అవ్వచ్చును అందుకు వాని తోటి దాసుడు సాగిలిపడి నా ఎడల ఓర్చుకొనుము నీకు చెల్లించదనని వాని వేడుకొనిను కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వాడిని చెరసాలలో వేయించును యాభై రూపాయలు తీసుకెళ్లి చెరసల్లో వేయించాడు పిల్లర మరి మూడు కోట్ల అరవై లక్షలు క్షమించినటువంటి ఈ యజమానుడు మరి ఒప్పుకుంటాడా పిల్లరా ఇతన్ని నువ్వు ఎంత క్షమించబడి ఇక్కడికి వచ్చావు మూడు కోట్ల అరవై లక్షలు క్షమించబడి ఇక్కడికి వచ్చావు మరి నువ్వు ఎంత నీ తోటి దాసుడికి నీ తోటి దాసుడు నీకెంత ఇవ్వాలంటే యాభై రూపాయలు మాత్రమే యాభై రూపాయలను అతను శిక్షించి బాధించి చరసల్లు వేయించాడు మరి నిన్నెక్కడ వేసి ఉండాలి నిన్నెక్కడేసి ఉండాలి నిన్నెక్కడ వేసి ఉండాలి చెప్పు అంతే కదా అంత ఉన్నటువంటి ఉన్నటువంటి దేవుడు అంత అంత ఉంది కదా నీకు కొట్టేశాడే మరి యాభై రూపాయలు నీ సహోదరిని ఎలా క్షమించలేకపోతున్నావో అంటే అర్థం పూర్తిగా మనం చూడగలిగితే పిల్లరా ఒక్కసారి దాన్ని మనం ఓపెన్ చేసి మాట్లాడగలిగితే పిల్లరా నరకానికి వెళ్ళిపోవాల్సినటువంటి నిన్ను దేవుడు కరుణించి ఏం చేశాడు ఆయన ప్రేమతో వెల్లడపరిచి పరిశుద్ధపరిచాడు పిల్లరా మరి నిన్ను క్షమించాడు అంటే క్షమించాడు పిల్లర మరి నీ సహోదరుని కొద్ది చిన్న తప్పు చేస్తే ఎందుకు క్షమించలేకపోతున్నావు చిన్న తప్పు చేస్తే ఎందుకు క్షమించలేకపోతున్నాం అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి పిల్లర మన హృదయంతో మనం మాట్లాడాలి అవును కదా నేను క్షమించే గుణం లేదు కదా నేను క్షమించలేకపోతున్నాను కదా ఎందుకు ఇలాంటి స్థితిలో నేను వెళ్ళిపోతున్నాను ఇలాంటి స్థితిలో నేను వెళ్ళిపోతే ఆ పరలోకమనే ఆ రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోగలనా అనే విషయాలు మనిషిని పెట్టుకోవాలి పిల్లర అలా మనిషిని పెట్టుకోకుండా మనము ఇష్టానుసారమైనటువంటి జీవితాలు భూమి మీద జీవిస్తే ఖచ్చితంగా శిక్షలకి మనం అర్హులైపోతాం పిల్లర ముప్పై వచనం వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వాని చెరసలో వేయించును కాగా వాని తోటి దాసులు జరిగినది చూసి ముక్కి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి యువరమ్మగా చెప్పిరి చాలామంది ఉంటారు కదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వదులుతారా వదలరు మరి ఏం చేశారు వీళ్ళందరూ వెళ్ళిపోయి తన యజమాని దగ్గర చెప్పారు అయ్యా నువ్వు మూడు కోట్ల అరవై లక్షలు ఇవ్వాలి కదా నీ దాసుడు క్షమించి పంపించేసావు కదా మీ దాసుడు అతను క్షమించబడలేదయ్యా కరుణ లేదయ్యా ప్రేమ లేదయ్యా జాలి లేదయ్యా తనకెవరో యాభై రూపాయలు ఇవ్వాలని ఏం చేశాడు యాభై రూపాయలు ఇవ్వాలని అతన్ని కొట్టి చరసాల్లో వేయించాడయ్యా హింసిస్తున్నాడయ్యా అని ఎప్పుడైతే యజమానుడికి తెలిసిందో పిల్లరా ఇమీడియట్లుగా రమ్మ నన్ను తీసుకోరమ్మని చెప్పు ఇమీడియట్గా తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేస్తారు పిల్లరా ఒప్పుకుంటాడా మరి మరి దేవుడు దేవుడు పోలే కదా విషయాలు మనకు చెప్తున్నాడు మనల్ని ఈ విధంగా కరుణించినటువంటి దేవుడు ఈ విధంగా ప్రేమించినట్టు దేవుడు ఈ విధంగా పరిశుద్ధపరిచినటువంటి దేవుడు మన సహోదరి సహోదరిని ఎడల మనము ప్రేమించిన ఎడల మనల్ని ఒప్పుకుంటాడా దేవుడు ఒకవేళ బాప్యసం తీసుకుని ఉన్నా కూడా బాప్యసం తీసుకుని ఉన్నా కూడా దానికి తగినటువంటి జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు నిన్ను వదిలేస్తాడా దేవుడు ఖచ్చితంగా వదలడు పిల్లల మరి క్షమించే గుణం కలిగి ఉండాలంటే క్షమించే గుణం కలిగి ఉండాలి చూద్దాం ముప్పై రెండవ వచ్చును అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకుంటేవి గనుక నీ అప్పంతీ క్షమించితిని నువ్వు నన్ను వేడుకున్నావు కదా నీ అప్పంతా నేను క్షమించాను మరి నీ సహోదరుని ఎడలా నీ తోటి సహోదరుని ఎడలా యాభై రూపాయలకి అతన్ని జలసాల్లో ఇస్తావా యాభై రూపాయలతో కొట్టిస్తావా అని అడుగుతున్నాడు పిల్లర ముప్పై మూడు వచ్చును నేను నిన్ను కరుణించి కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసుని కరుణించవలసి ఉండిను కదా అని వాణితో చెప్పాను నేను నిన్ను కరుణించాను కదా నేను నిన్ను ప్రేమించాను కదా నీ ఎడల నేను జాలి చూపించాను కదా నీవు నీ భార్య నీ పిల్లలు అందరూ వచ్చారు కదా నా దగ్గరికి మొక్కుకున్నారు కదా నన్ను అయ్యా నన్ను క్షమించయ్యా కొంత సమయంవో అయ్యా నీ అప్పంతా కట్టేస్తానన్నావు కదా నేను నిన్ను నీ కుటుంబంతో నిన్ను పంపించాను కదయ్యా మరి నీ తోటి దాసుని నీ తోటి సహోదరుని ఎందుకు క్షమించలేకపోతున్నావు ఎందుకు నీవు క్షమించలేకపోతున్నావు అని అడుగుతున్నాడు పిల్లల అలా అడిగినప్పుడు ఎక్కడికి వెళ్తాడు ఇతను ఎక్కడికి వెళ్ళగలడు ఏం మాట్లాడగలడు నోరు వస్తుందా నోరు వస్తుందా నోరు రాలేదు పిల్లల అందుకు చెప్తున్నాడు ముప్పై నాలుగు అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి చెల్లించు వరకు బాధపరచు వారిని వారికి వాని అప్పగించను ఈయన ఎలాగైతే యాభై యాభై రూపాయలకి అప్పగించాడు ఈయన కూడా ఏం చేశాడు మొదట శ్రమించి పంపించినటువంటి ఆ యజమానుడు తిరగ పిలిచాడు తిరగ ఇతను ఇంక వద్దు నా దగ్గర పనికిరాడు ఇతను నేను క్షమించడం లేదు క్షమించినటువంటి ఆ క్షమాగుణం కలిగి ఉండాలని నేను చెప్పి పంపిస్తే తిరగ తన తోటి సహోదరుని శిక్షిస్తాడా లేదు ఇతన్ని శిక్షించాల్సిందని చెప్పేసి శిక్షకి అప్పగించాడు ప్రదారం శిక్షకి అప్పగించడం జరుగుతుంది శిక్షిక పాత్రుడు ఇతను ఎందుకు నేను క్షమించి ఇతన్ని పంపిస్తే ఇతను తిరగా ఏం చేశాడు తన తోటి దాసుని క్షమించకుండా చేస్తాడా అయితే నేను కూడా క్షమించనని అతను అతన్ని తీసుకెళ్ళి చరసాల్లో వేసి శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం పిల్లలు ఇక్కడ చూద్దాం ముప్పై ఐదవ అవచ్చును మీలో ప్రతి వాడును తన సహోదరుని ఉదయ హృదయపూర్వకంగా క్షమించిన యెడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడలా చేయును మీ సహోదరి సహోదరుని హృదయపూర్వకంగా నువ్వు క్షమించాలి అలా నువ్వు క్షమించావా నా పరలోకపు తండ్రి కూడా నిన్ను క్షమిస్తాడు అనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు పిల్ల పరలోకపు తండ్రి క్షమించాలంటే ఆ పరలోకపు తండ్రి మనము క్షమించాలంటే మనల్ని మొట్టమొదటి ఎవరిని క్షమించాలి మనము మన తోటి దాసి దాసులను మనం క్షమించాలి పిల్లర అలా క్షమించే గుణము మనం లేకుండా ఉంటే అలా అలాగా క్షమించే గుణము లేకి మనము వెళ్లకుండా ఉంటే పిల్లరా ఇక ఈ యొక్క జీవితమే వ్యర్థమైపోతుంది అసలు ఏ శ్రీ క్రీస్తు ప్రభు వారు మన కోసం ఎలా ఎలాంటి శ్రమ పడ్డాడో ఆ శ్రమను ఒకసారి చూద్దాం ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయంలో మనకి భాగ్రతమైనటువంటి విషయం ఏంటంటే మూడు కోట్లు మూడు కోట్ల అరవై లక్షలు క్షమించాడు ఒక యజమానుడు దాసుడు దగ్గర ఆ దాసుడు క్షమించబడి వెళ్ళిపోయాడు క్షమించబడి వెళ్ళిపోయిన తర్వాత ఆ దాసునికి ఎవరు యాభై రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఆ యాభై రూపాయలకి అతన్ని శిక్షించాడు మరి ఇంత ఇంత క్షమించినటువంటి యజమానుడు అక్కడ యాభై రూపాయలు అతను క్షమించాలిగా తన తోటి దాసుని ఎందు క్షమించలేకపోయాడు అంటే ఏంటి లేదు అతనికి క్షమాగుణం లేదని మనకు కనపడుతుంది పిల్లలు మరి దేవుడు ఏమి నేర్పిస్తున్నాడు ఈ యొక్క పాఠంలో మనకంటే దేవుడు నిన్ను నరకానికి వెళ్ళవలసినటువంటి నిన్ను క్షమించి ఎక్కడ పంపించాడు ఒక మంచి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి భూమి మీద నీకు జీవితాన్ని ఇచ్చాడు అవును అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అలా బ్రతికించినటువంటి మనము మనం క్షమించేది ఒక లెక్క పిల్లరా ఆ శిలువ మరణం మనం పొందాల్సింది పిల్లరా ఆయన శిలువ మరణం ఎలా పొందాడో మన కోసం ఎలా అసలు మనం అందరినీ క్షమించాడనే విషయాన్ని మనం ఒక్కసారి చూద్దాం వార్త ఇరవై ఏడవ అధ్యాయం మతేసువార్త ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడో వచ్చి నుంచి చూద్దాం మనం అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరంలోనికి తీసుకుని పోయి ఆయన యద్ధ సైనికులందరినీ సమకూర్చి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి ముండ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాల్లోని యూదులు రాజా నీకు శుభమని ఆయనను అపాసించరి ఎలా అపాసించారు ఆయన యూదులు రాజా నీకు శుభము ఆయన ఎందుకు ఈ బౌన్ రోజులకి అంటే పాపులకు అప్పగించబడవలసినటువంటి విషయం ఏంటంటే కారణం ఏంటంటే అది మనమే పిల్లరు ఆయన శ్రమపడటానికి కారణం ఏంటంటే మనమే పిల్లర ముప్పై వచ్చును ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహాసించిన అపహాసించిన తర్వాత ఆయన మీదనున్న ఆ అంగిని తీసివేసి ఆయన వస్త్రము లాగు అలాగు అలా ఆయనకు తొడిగించి శిలువ వేటకు ఆయనను తీసుకుని పోయి సిలువ వేటకు ఆయన తీసుకొని పోయారు పిల్లలు వస్త్రాలు తీసేశారు గుద్దారు నిన్ను ఎవరు గుద్దారో చెప్పు క్రీస్తు నిన్ను ఎవరు గుద్దారో చెప్పు ముల్లకిరీటం పెట్టారు ఇలాంటి హింసలు ఇలాంటి బాధలు ఇలాంటి వేదనలు ఇలాంటి శిలువు మరణం పొందడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ లోకంలో ఉండే ప్రజలే మనమే అందులో మనము ఉన్నామంటే మనం కూడా ఉన్నాం పిల్లలు అలాంటి శిక్షను పొందవలసింది మనము అలాంటి శిక్షలు పొందుకోవాల్సినటువంటి మనము అలాంటి శిక్షల నుంచి ఆయన ఏం చేశాడంటే మనల్ని విడిపించాడు కరుణా సంపన్నుడై కరుణా సంపన్నడై మనల్ని విడిపించాడు పిల్లల ప్రేమ కలిగింది దేవునికి తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేద్దామనుకున్నాడు దేవుడు తన స్వరూపమందు మందు తన పోలిక చొప్పున నరులను చేశారు కదా చేసినటువంటి మనుషులందరూ కూడా పాపం చేసి దేవునికి దూరం అయిపోయారు వీళ్ళందరినీ నిత్యాగ్ని నరకానికి వెళ్ళిపోతారు వీళ్ళందరిని నిత్యాగ్ని నరకానికి వెళ్ళిపోనీకూడదు మరేంటి వీళ్ళందరిని కూడా తిరగనా దగ్గరకు రావాలి నా స్వరూపము నా పోలిక కలిగినటువంటి బిడ్డలు వీళ్ళందరూ తిరగ నా దగ్గరకు రావాలని తన సొంత కుమారుని పాప పాప శరీర ఆకారంగా ఈ లోకానికి పంపించి మన పాపాలని ఆయన మీద వేసి ఆయనకు శిక్ష విధించాడు దేవుడు ఆయన శిక్ష విధించి ఆయన్ని సులుమాని మీదకి ఎక్కించి ఆయన్ని కొరదలతో కొట్టించి ఆయన మీద ఊహించి ప్రతిదీ చేశాడు పిల్లలు చేస్తామంటే తండ్రి దేవుడు అలాగే ఉండిపోయాడు చూస్తా కారణం ఏంటి అలాగే తండ్రినటువంటి దేవుడు క్రీస్తు క్రీస్తుపురవారిని కొడుతూ ఉంటే చూస్తూ చూస్తూ ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి మన శిక్ష ఆయన మీద కాబట్టి ఆయనే కానీ ఆ రోజు ఆ శిక్షను పొందకుండా వని ఉంటే ప్రిల్లారా ఆ ఈనాడు మనకి ఆ క్షమాపణ అనేది లేదు ప్రిల్లరా ఆయనే అలాంటి శిక్ష పొందకుండా వనుంటే ఆయనే శిక్షకి అప్పగించకుండా ఉంటే ఈరోజు ఆ మరణం మనం పొందవలసింది ఆ శిలో మరణం కానీ మనం దేవుడు అలాంటి పెద్ద శిక్ష నుంచి మనల్ని తప్పించి అలాంటి శిక్షిక కారకులుగా ఉండవలసి ఉంటే మనల్ని కూడా తప్పించి దేవుడు ఏం చేశాడంటే ప్రేమించాడు ప్రేమించి అందుకే ఇక్కడ చెప్తున్నాడు అద్భుతంగా ఏపీసీలకు రాసిన పత్రికలు పిల్లర ఏపీసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన చెప్తూ ఉన్నాడు అపోస్తున్నట్టు పౌలు గారు ఏపీసీ సంఘంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు పిల్లరా పరిశుద్ధులకి ఏమని చెప్తున్నాడు ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మన మనము ఆయన అపరాధము చేత సచ్చిన వారమే ఉన్నప్పుడు సహితము మన ఎడల తన తన మహాప్రేమ చేత మనమలను క్రీస్తుతో కూడా బ్రతికించను క్రీస్తుతో కూడా బ్రతికించను ఆయన క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించడానికి ప్రధానమైన కారణం ఏంటి కరుణా సంపన్నుడై ఉండి క్రీస్తు ప్రవారిని నలగొట్టారు క్రీస్తు ప్ర గుద్దారు క్రీస్తు ప్రవారు ఉమ్మేయించుకున్నాడు క్రీస్తుపురవారు శిలుమాన మీదకెక్కాడు క్రీస్తు శ్రమల పడ్డాడు క్రీస్తు పరవారు నలగ్గొట్టించుకున్నాడు క్రీస్తు పురవారు సమాధి చేయబడ్డాడు కానీ ఆ శిక్ష అంతా మనం పొందాల్సింది పిల్లలు అయితే మనల్ని దేవుడు ఏం చేశాడంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా క్షమించాడు ఆ మూడు కోట్ల అరవై లక్షలు ఇవ్వాలి కదా ఆ యజమానుడు దాసునికి ఆయనది ఎలా అయితే క్షమించి పక్కకు పంపించాడో మనల్ని కూడా క్షమించి పక్కకు పంపించాడు ఆ క్షమించి పక్కకు పంపించినటువంటి మనము మన సహోదరి సహోదరుని అల్ల మన సంఘంలో కానివ్వండి సువార్థికులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ప్రతి వారి ఎడల మనము క్షమించే గుణము కలిగి ఉండాలి అలా క్షమించే గుణము కలిగి ఉండకుండా ఉంటే తిరగా మనకి శిక్షకి పాత్రులైపోతాం అయిపోతాం తిరగా మనం శిక్షకి పాత్రులు అయిపోతాం అలాంటి శిక్షల నుంచి మనం తప్పించుకొని అలాంటి శిక్షణ నుంచి మనము పరిశుద్ధులుగా ఉండాలంటే పిల్లరా ఆ పాపపు జీవితాన్ని వదిలినటువంటి జీవితాన్ని తిరగా మనం ఏం చేయకూడదు తెచ్చుకోకూడదు ఒకసారి నిన్ను పరిశుద్ధపరిచాడు ఎలా పరిశుద్ధపరిచాడు ఎలా పరిశుద్ధపరిచాడు తన కుమారుని రక్తం ద్వారా మనల్ని కడిగి పరిశుద్ధపరచుకున్నాడు కడిగి పరిశుద్ధపరచుకున్నటువంటి మనము తిరగా ఆ పాపపు జీవితానికి వెళ్ళిపోతే పిల్లలు ఆ పాపపు జీవితంలోకి వెళ్ళిపోతే మనము కూడా క్షమించబడలేని వారిగా ఉంటాం అయితే క్షమించబడే వారిగా మనం ఉంటూ దేవుని కోసం ఉన్నతంగా బ్రతుకుతూ ఈ లోకంలో జీవించినంతకాలం ఆయన నమ్మకంగా బ్రతకాలని మిమ్మల్ని అందరిని కూడా హెచ్చరిస్తున్నాను నేను హెచ్చరించుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రినటువంటి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత ఓపికగా అయినటువంటి మీ అందరూ కూడా ప్రభైనటువంటి ఎస్సీ నామంలో ఉందనం తెలియజేసుకుంటున్నాను అందరికీ వందనములు గాడ్ బ్లెస్ యు